అమ్మయ్య చాలా బాగా అనమాట చూసారు కదా ఇదంతనూ చెమట కాదు వాటర్ ఇది ఇదంతా ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట చూసారు కదా ఎంత కష్టపడ్డానో ఇప్పుడైతే ఒక పెద్ద పని అయితే ఉంది నాకు అందుకనే ముందుకుండా నేను రెడీ అవుతున్నాను అనమాట మరి మనం రెడీ అవ్వాలంటే ఇలానే రెడీ అవుతాం ఎందుకంటే పని చేసేటప్పుడు కాబట్టి నేను చూడండి ఎట్లా వేసుకొని రెడీ అవుతున్నాం మళ్ళీ మన చిరాగ్గా పడుతుంది కదా హెయిర్ అందుకని చెప్పి అలా నేను టైట్గా క్లిప్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే పని స్టార్ట్ చేయబోతున్నాను మరి ఆ పని ఏంటో చూసేద్దాం రండి మీరు బాగుండాలి మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం శ్రీకాకుళం అమ్మాయి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలుసు మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోయారనమాట బెల్లైకాన్ని క్లిక్ చేస్తేనే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద ముందుగా వస్తుంది అలాగే లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ మాత్రం ఇచ్చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు ఇంకా చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా యుద్ధానికి సిద్ధమైనట్టు ఎలా రెడీ అవుతున్నాను ఎలాగైనా సరే నేను సాధించాలని చెప్పి కింద కూడా చూశాను ఎందుకంటే కింద నుంచి పైకి తీసుకురావాలి అందుకని చెప్పి కింద చూసాను అనమాట యాక్చువల్గా కెమెరా అయితే సరిగ్గా స్టాండ్కి పెడుతుంటేమో పొడుగైపోతుంది పైన వీడియో వస్తుంది కానీ చిన్న స్టాండ్ తీసుకుంటేమో కింద వీడియో వస్తుంది కరిగ్గా సెట్ చేయడానికి కూడా ఎవరు లేరు అక్షర ఉండుంటే నాకు కొద్దిగా హెల్ప్ చేసేది కానీ చేయాలని చెప్పి చేస్తున్నాను నేను షీట్ అయితే తీసుకున్నాను గ్రీన్ కలర్ది కింద వేసుకుంటే మనకనమాట ఈజీగా ఉంటుంది ఎత్తడానికి అని చెప్పి చూసారు కదా ఈ రోజుల్లో హైదరాబాద్లో మట్టి కొనాలంటే ఎంతో తెలుసా ఏమో ఒక పాత్ర వేసాడు రెండు అట్లాంటిది ఆ రెండు కలిపి ఫిఫ్టీ రూపీస్ అంట అట్లాంటిది ఫోర్ ఇస్తే హండ్రెడ్ రూపీస్ అన్నాడు సరే తప్పదు కదా కొనాలి కాబట్టి కొన్నాను అనమాట చూసారు కదా ఆల్రెడీ నేనైతే అన్నీ నిల్వ చేసి పెట్టుకున్నాను ఎరువు కిందనమాట మనం మామూలుగా ఇంట్లో ఇంట్లో వచ్చేసే ఉల్లిపాయలు టమాటీలు కానీ లేకపోతే తెల్ల ఉల్లి పొట్టు కానీ ఇవన్నీ ఉంటాయి కదా కం అవన్నీ కూడాను నేను నిల్వ చేసి పెడతాను అనమాట ఎరువులాగా మొక్కకు చాలా బలం మొక్కలు బాగా పెరుగుతాయి అనమాట దీనివల్ల మనకి మొక్కలు హెల్తీగా ఉంటాయి అలాగే బడ్స్ కూడాను స్ట్రాంగ్గా వస్తాయి ఆకులు కూడాను ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అవైతే బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దాన్ని అనమాట మొక్కలకి వెయ్యాలని అవన్నీ కూడాను నేను ఇప్పటి నుంచో రెడీ చేసి గోళంలో పెట్టుకున్నాను ఇప్పుడైతే కెమెరా కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నా ఎందుకంటే మీకు ఎవరు కనిపించట్లేదు కదా చూసారు కదా మనం గుడ్లు పగలగొడతాం కదా అవి కొట్టేసిన పెంకులు కూడాను అందులోనే పెట్టి నిల్వ చేశాను అన్నమాట వాటన్నిటినీ మట్టిలో బాగా కలిపేస్తున్నాను ఎందుకంటే ఎరువు వేసినప్పుడు మొత్తం మట్టిలో కలిసిపోతే మొక్కకు బలం కదా అందుకని చెప్పి మొత్తం అన్నమాట నేను బాగా కలుపుతున్నాను అందులో కవర్స్తో ఒక్కొక్కసారి నేను హడావుడిగా డ్యూటీకి వెళ్ళే టైంలో కవర్స్ తీయడం వల్ల ఆ కవర్స్ కూడా ఉండిపోయి అందులోనే అవన్నీ కూడా తీస్తున్నాను అలాగే ఇంకా మొత్తం మట్టిలో కలిపేసి పూర్తిగా అయితే పక్కన పెట్టేసుకున్నాను నేనైతే బయటికి వెళ్ళి ఇక మట్టిని అయితే కింద నుంచి మోయడానికైతే రెడీ అయ్యాను ఇక మొత్తం అందరి కింద నుంచి మట్టినైతే పైకి అయితే సక్సెస్ఫుల్గా నేను ఒక్కదానే తీసుకొచ్చాను చాలా ఆయాసం వచ్చింది ఎందుకంటే రెండు ఫ్లోర్లు పైకి తీసుకురావాలంటే మామూలు విషయం కాదు చుక్కలు కనబడ్డాయి నాకు మట్టిని మొత్తం ఎలాగలా పైకి తీసుకొచ్చి దాన్ని అయితే మొత్తం అంతా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు నా డబ్బా కోసం వెతికాను నాకైతే ఇది దొరికింది ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో వాడట్లేదు వాటర్ కూడాను ఉన్నా కూడా నిల్వ పట్టేస్తే మనం క్లీన్ చేయడానికే ఇటు పనికిరాదు కాబట్టి ఈ డబ్బానైతే నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను దీన్ని ఎలా అలా కట్ చేయాలి కాబట్టి ఇగో ఈ షేప్లో కొద్దిగా కట్ చేసాను ఏదో వచ్చింది ఇంకా దీని అయితే ఇట్లా కట్ చేశాను కట్ చేసేసి మొత్తం ఈ ఎరువు చే కలిపిన మొత్తం మట్టినంతా కూడాను ఆ డబ్బాలోకి మొత్తం అంతా పోసేసాను అనమాట యాక్చువల్గా మనకి డబ్బా అడుగున కన్నాలు కూడా పెట్టాలి ఎందుకంటే మనం కన్నం పెడితే వాటర్ అనేది కిందకి రావాలి కదా మనం ఎక్కువగా మొక్కల్లో వేస్తుంటాం కాబట్టి ఆ వాటరు ఎక్కువైపోయిన వాటర్ కూడాను కిందకి రావడానికి మనం డబ్బా కింద అడుగు భాగంలో కన్నాలు అయితే పెట్టుకోవాలి ఈ దీన్ని ఎలా కట్ చేయాలంటే మనం మామూలుగా అయితే ఏ రంపంతోనో దీంతోనో కట్ చేస్తే మామూలుగా ఉండదు మన ఎనర్జీ అంతా కూడా దానికే సరిపోతుంది నేను ఏం చేశానంటే ఒక చాకును బాగా వెయిట్ చేసి కాల్ చేసి ఏ షేప్ కావాలంటే ఆ షేపు నేను డ్రా చేసుకున్నాను అనమాట దీంట్లో మొత్తం అయితే మట్టినైతే నిల్వ చేసేసాను యాక్చువల్గా ఈ డబ్బాకి కలర్ చేద్దాం అనుకున్నాను కానీ అంత ఓపిక లేదు తెచ్చే ఓపిక లేదు అది నెక్స్ట్ వీక్ అయితే చేద్దామని చెప్పి ఆపేసాను అనమాట మొత్తం కూడా వేసేసాను మట్టినంతను ఇప్పుడైతే కింద నుంచి తీసుకొచ్చిన మట్టి ఉంది కదా దాన్ని కూడాను పై పైన వేస్తే మొక్కకి బాగా లూజ్ లూజ్గా ఉంటుంది కాబట్టి మొక్కను పెట్టడానికి ఏజీ అవుతుంది కాబట్టి అది కూడా తీసి వేసేసుకున్నాను అనమాట మొక్కలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి హైదరాబాద్లో మట్టి కూడా చాలా కాస్ట్ ఉంది అసలు మట్టిని కూడా తర్వాత రాబోయే రోజుల్లో కొనగలమా అనిపిస్తుంది అంత రేట్ ఉంది చాలా అంటే చాలా కాస్ట్ చెప్పాడు నాకైతే మాత్రం నేను బాగానే తీసుకున్నాను ఒక ఫిఫ్టీన్ కేజీస్ దాకా తీసుకున్నాను కాబట్టి నాకు రీజనబుల్గా ఇచ్చాడు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు అనమాట యాక్చువల్గా సెవెంటీ మేడం ఫిఫ్టీకి అయితే ఇస్తాను మీకు అని చెప్పి ఇచ్చాడు అనమాట నాకైతే రెండు మొక్కలు సరిపోతాయి అని చెప్పి తీసుకొచ్చాను ఇక వాటినేమో చూసారు కదా రెండు మొక్కలైతే తీసుకొచ్చాను ఒక కలర్ ఏమో లైట్ ఎల్లో కలర్ ఉంది రోజే ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు నాకు మధ్య మధ్యన అయితే అక్షర హెల్ప్ చేసేది కానీ ఇప్పుడు అక్షర లేదు కాబట్టి ఒక్కదానే చేసుకుంటున్నాను నేను ఎర్ర మట్టి చూసారా చాలా బాగుంది మట్టి ఈ మట్టినే తీసుకొచ్చాను నేను అనమాట కొద్ది కొద్దిగా వేసి దాంట్లో అనమాట మొక్కను పెట్టాలని అనుకుంటున్నాను మొక్క తీసుకొచ్చాను కానీ ఆ మొక్కని మనం కవర్ తీసుకొస్తాం కదా కవర్ని కట్ చేసి ఎట్లా పెట్టాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను కొంతమంది అయితే తెలియక కవర్తోనే మొక్కను పెడతారు కాకపోతే ఆ వేర్లు పెరుగుతున్న కొలదే అనమాట మనకి ఇది అవుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే మట్టిని వేసుకున్నాను చూశారు కదా ఇంకొక రోజు అని చెప్పాను కదా ఇది ఒక కలర్ తీసుకొచ్చాను అసలు రోజెస్ కూడా లేవు మొత్తం మార్కెట్లో నేను చూశాను రెండు మూడు దగ్గరికి వెళ్ళాను నర్సరీకి కాకపోతే ఎక్కడ అనమాట రోజైతే నాకు కనిపించలేదు ఇంకా లాస్ట్ అనమాట నాకు రోజే కావాలని చెప్పి ఈ ఇది సెలెక్ట్ చేసుకున్నాను చూసారు కదా ఈ రోజు అయితే చాలా స్పెషల్ డే ఆ స్పెషల్ డే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ చాలా వాట్సాప్ లో మెసేజ్లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో అందరికి కూడాను ఆల్రెడీ మెసేజ్ వచ్చేసే ఉంటుంది కానీ ఈ రోజైతే నాకు నచ్చింది అలాగే ఒక మంచి పని అయితే చేశాను ఈ వీడియో నచ్చినట్టయితే అయితే మీరు అందరికి కూడాను అలాగే లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్